హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో కోడెడ్ ఇన్ఈక్వాలిటీ మీద ఇంట్రొడక్షన్ అనేది చూసాం, అంటే బేసిక్స్ అనేవి నేర్చుకున్నాం కదా. అందులో మొత్తం 4 టైప్స్గా ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతాడని తెలుసుకున్నాం. అందులో ఫస్ట్ టైపే డైరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఎందుకంటే ఇంట్రడక్షన్ అంటే బేసిక్స్ అనేవి రాకుండా మనం ఈక్వెషన్స్ అనేవి సాల్వ్ చేయలేము. సో బేసిక్స్ అనేవి మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఈక్వెషన్స్ కూడా మీకు అర్థం అవుతాయి. సో ప్లీజ్ గో అండ్ వాచ్ వీడియో 1, అంటే ఇంట్రడక్షన్ టు కోడెడ్ ఇన్ఈక్వాలిటీ. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్ స్టేట్మెంట్, డైరెక్ట్ స్టేట్మెంట్ మీద క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే, మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు అండ్ కన్క్లూజన్స్ ఇస్తాడు. అవి ఏది రైట్ ఏది రాంగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, బి గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ గ్రేటర్ దాన్ ఎఫ్ ఈక్వల్ టు వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ లెస్ దాన్ డి. ఇదే కదా స్టేట్మెంట్. ఫస్ట్ కన్క్లూజన్ చూడండి, ఎఫ్కి డికి మధ్యలో ఉన్న రిలేషన్, రైట్? ఎఫ్కి డికి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ డి ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఫస్ట్ మనం బేసిక్స్లో ఏం నేర్చుకున్నాం వాటి మధ్యలో ఉన్నవి రాసుకుందాం చూడండి. ఇదే కదా, ఎఫ్కి డికి మధ్యలో ఒకటి సింబల్ ఉందా లేదా ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయా? ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు కామన్గా ఉన్నది రాసుకోవాలి. దానికంటే ముందు ఈక్వల్ టు కనిపించినప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాం, దాన్ని క్యాన్సిల్ చేసేయాలి. సో ఈక్వల్ టుని క్యాన్సిల్ చేసేసా. ఇప్పుడు ఎఫ్ అన్నా వై అన్నా ఒకటే, ఎందుకు? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వై అని ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. సో ఎఫ్ అన్నా వై అన్నా సేమ్. ఓకే, ఇప్పుడు ఎన్ని సింబల్స్ ఉన్నాయి చూడండి, రెండు సింబల్స్ ఉన్నాయి. ఈ రెండిటిలో కామన్ ఏముంది, అదే కదా మనం చెప్పుకున్నాం బేసిక్స్లో, కామన్ ఏది ఉంటే అది రాసుకోవాలని. లెస్ దాన్ అనేది కామన్గా ఉంది, ఎందుకు, ఇక్కడ ఈక్వల్ టు ఉంది కానీ ఇక్కడ లేదు. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి, లెస్ దాన్. సో ఎఫ్ లెస్ దాన్ డి, ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి, ఎఫ్ లెస్ దాన్ డి. సో కన్క్లూజన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కన్క్లూజన్ 2 చూద్దాం, ఏకి ఎస్కి మధ్యలో రిలేషన్, రైట్? సో ఏకి ఎస్కి మధ్యలో చూడండి ఏమేమి ఉన్నాయి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ గ్రేటర్ దాన్ ఎఫ్ ఈక్వల్ టు వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. యాక్చువల్లీ ఇది ఇక్కడే సాల్వ్ చేయొచ్చు, బట్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సాల్వ్ చేస్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి నేను విడిగా రాస్తున్నాను. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంక ఇవన్నీ రాయవసరంలా, ఇక్కడ చూసి మీరు డైరెక్ట్గా చేసేయచ్చు. ఓకే, ఏ గ్రేటర్ దెన్ ఎస్ అని చెప్పేసి వాడు ఇచ్చాడు. ఇప్పుడు మనం అసలు ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఈక్వల్ టు కనిపిస్తుంది, రైట్? ఈక్వల్ టు కనిపిస్తే ఏం చేయాలి, క్యాన్సిల్ చేసేయాలి. ఎఫ్ అన్నా వై అన్నా ఇంకా సేమ్ తీసుకుంటాం. ఇంకా ఎన్ని సింబల్స్ ఉన్నాయి, 1, 2, 3 సింబల్స్ ఉన్నాయి. ఈ 3 సింబల్స్ని గమనించినట్లయితే ఇక్కడ లెస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. లెస్ దాన్ గ్రేటర్ దాన్ అన్న కాంబినేషన్ వస్తే ఏం చేయాలి చెప్పాను, ఆ రెండిటికి మధ్యలో రిలేషన్ అనేది మనం డిఫైన్ చేయలేము అని చెప్పాను. సో ఏకి ఎస్కి మధ్యలో ఏం సింబల్ వాడాలి, ఏంటి రిలేషన్ అనేది మనం డిఫైన్ చేయలేం. ఎందుకు, ఇక్కడ గ్రేటర్ దాన్ వచ్చింది, ఇక్కడ లెస్ దాన్ వచ్చింది. సో ఈ కాంబినేషన్ అనేది రాకూడదు, వస్తే మనం రిలేషన్ అనేది కనుక్కోలేం. ఇక్కడ చూడండి, వాడేమిచ్చాడు కన్క్లూషన్లో, ఏ గ్రేటర్ దాన్ ఎస్ అని ఇచ్చాడు, కానీ మనం కనుక్కోగలమా, కనుక్కోలేం. సో దిస్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్స్లో చూడండి, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఎక్కడుంది, ఆప్షన్ ఏ. ఇదే కదా, సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ ఏమిచ్చాడు, ఎం లెస్ దాన్ టీ లెస్ దాన్ జీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే ఈక్వల్ టు యూ గ్రేటర్ దాన్ వై గ్రేటర్ దాన్ ఆర్. ఇదే కదా స్టేట్మెంట్. మన ఫస్ట్ కన్క్లూషన్ కరెక్టా కాదా చూద్దాం, జీకి యూకి మధ్యలో రిలేషన్ అంతే కదా. సో మనం ఫైండ్అవుట్ చేద్దాం ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి. ఇక్కడ జీ ఉంది, ఇక్కడ యూ ఉంది. సో జీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే ఈక్వల్ టు యూ. ఇదే కదా మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఈ రెండింటికి మధ్యలో ఉన్న సింబల్స్. ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు అంటే ఏం చేయాలి, క్యాన్సిల్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, జీకి యూకి మధ్యలో ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి, ఒక్కటే ఉంది, జీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ. ఇదే కదా మనకు వచ్చింది. కానీ మన కన్క్లూజన్లో ఏమిచ్చాడు, ఓన్లీ లెస్ దాన్ ఇచ్చాడు. మనం బేసిక్స్లో చెప్పుకున్నాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని మనకు వచ్చినప్పుడు ఓన్లీ లెస్ దాన్ ఇస్తే అది కరెక్టా రాంగా, రాంగ్. ఓకే, సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ జేకి ఆర్కి మధ్యలో ఏముందో చూద్దాం.
జే ఈక్వల్ టు యూ గ్రేటర్ దాన్ వై గ్రేటర్ దాన్ ఆర్. సో ఇదే కదా ఉంది, అగైన్ ఇక్కడ ఈక్వల్ టు వచ్చింది. సో దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం. జే అన్నా యూ అన్నా సేమ్ ఇంకా. ఓకే, ఎన్ని సింబల్స్ ఉన్నాయి చూడండి, వీటి మధ్యలో రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో వీటిలో కామన్గా ఉన్నది ఏంటి, గ్రేటర్ దానే. సో జే గ్రేటర్ దాన్ ఆర్ మనకు వచ్చింది. అండ్ కన్క్లూజన్ కూడా అదే ఇచ్చాడు కదా. సో సెకండ్ కన్క్లూజన్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది చూడండి, బి ఓన్లీ కన్క్లూజన్ టూ ఫాలోస్. ఇది మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, థర్డ్ క్వశ్చన్లో P less than or equal to R less than or equal to C equal to S greater than Q greater than T. ఇదే కదా మనకి ఇచ్చిన క్వశ్చన్. ఫస్ట్ కన్క్లూజన్లో ఎవరిద్దరి మధ్య రిలేషన్ ఉంది, పీకి క్యూకి. సో పీ క్యూ మధ్యలో ఏమేమి ఉన్నాయో రాసుకుందాం. P less than or equal to R less than or equal to C equal to S greater than Q. అసలు యాక్చువల్లీ క్వశ్చన్లో చూడగానే మనకు తెలిసిపోద్ది ఈక్వల్ టు అంటే క్యాన్సిల్ చేసేస్తాం. సో క్యాన్సిల్ చేసేసాం. ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, రైట్? నేను ఇక్కడ అయితే కన్ఫ్యూజ్ అవుతారని విడిగా రాసాను అంతే. ఓకే, ఇక్కడ చూడండి, లెస్ దాన్ ఉంది, ఇక్కడ వచ్చేసి గ్రేటర్ దాన్ ఉంది. లెస్ దాన్ గ్రేటర్ దాన్ కాంబినేషన్ వస్తే ఏమని చెప్పుకున్నాం, ఆ రెండింటికి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది మనం డిఫైన్ చేయలేం. కానీ ఇక్కడ లెస్ దాన్ అని ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ స్టేట్ కన్క్లూజన్ చూడండి, ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీ అన్నాడు. అంటే ఎస్కి పీకి మధ్యలో రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ పీ ఉంది. పీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఈక్వల్ టు ఎస్. ఇదే కదా ఉన్నది. ఇప్పుడు చూడండి, ఈక్వల్ టు వచ్చింది. ఈక్వల్ టు వస్తే ఏం చేస్తాం మనం, క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి, ఇంకా సింబల్స్ రెండు ఉన్నాయి. రెండిట్లో కామన్ ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది కామన్. సో పీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. కానీ ఇక్కడ కన్క్లూషన్లో ఏముంది, ఎస్ పీ ఉంది. అలాగే మనం బేసిక్స్లో చెప్పుకున్నాం, ఏ లెస్ దాన్ బి అన్నా బి గ్రేటర్ దాన్ ఏ అన్నా ఒకటే, అవునా? సో ఇది దాన్ని బట్టి ఇది రాసుకుందాం చూడండి, ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీ. ఏం లేదు, వీటిని రివర్స్ చేసినప్పుడు ఇది లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ అవుతుంది, అంతే. ఓకే, ఇదే కదా మనకి కన్క్లూజన్ టూ. సో కన్క్లూజన్ టూ ఈజ్ కరెక్ట్. ఓన్లీ కన్క్లూజన్ టూ ఫాలోస్ మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్ చూడండి, ఎం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ ఈక్వల్ టు ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ లెస్ దాన్ టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి ఈక్వల్ టు యూ. ఇదే కదా మన స్టేట్మెంట్. ఫస్ట్ కన్క్లూజన్లో ఎవరిద్దరి మధ్య రిలేషన్ ఉంది, వికి డబ్ల్యూకి మధ్యలో రిలేషన్ ఉంది. సో వి డబ్ల్యూ మధ్యలో ఎవరెవరు ఉన్నారో రాసుకుందాం. ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ వి ఉంది, రైట్? సో డబ్ల్యూ ఈక్వల్ టు ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ లెస్ దాన్ టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈక్వల్ టు కనిపించింది, అంటే దీన్ని మనం క్యాన్సిల్ చేసేయాలి. నెక్స్ట్ త్రీ సింబల్స్ అనేవి ఉన్నాయి, వీటిలో కామన్గా ఉన్నది ఏంటి, లెస్ దాన్ అనేది మూడిట్లో కామన్గా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే రెండిట్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా అని చెప్పి మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయకూడదు, మూడిట్లో కూడా కామన్గా ఉన్నదే రాసుకోవాలి. సో డబ్ల్యూ లెస్ దాన్ వి, అవునా? మనకి ఇక్కడ వి డబ్ల్యూ అని ఉంది, అంటే వి ఫస్ట్ ఉంది. సో దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసినప్పుడు ఇక్కడ సింబల్ ఏమవుతుంది, లెస్ దాన్ అలా గ్రేటర్ దాన్ అవుతుంది. మనకేమొచ్చింది, వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ గ్రేటర్ దాన్ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి, ఆప్షన్లో ఐ మీన్ ఫస్ట్ కన్క్లూజన్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. సో దిస్ ఈజ్ రాంగ్ కన్క్లూజన్. సెకండ్ చూడండి, టీ నాట్ గ్రేటర్ దాన్ యూ ఇట్లా ఇచ్చాడంటే ఏంటి అర్థం, నాట్ గ్రేటర్ దాన్ అని చెప్పి. ఐమ్ సారీ, ఇట్లా ఇచ్చాడంటే ఏంటి అర్థం, నాట్ గ్రేటర్ దాన్ అని చెప్పి. మనకి మేజర్గా త్రీ సింబల్స్ ఉన్నాయి, అవునా? మేజర్గా మనం ఈ త్రీ సింబల్స్ చూస్తాం. ఇక్కడ ఏమిచ్చాడు, గ్రేటర్ దాన్ కాదు అన్నాడు. గ్రేటర్ దాన్ కాదు అన్నాడు అంటే ఏదో లెస్ దాన్ అయి ఉండాలి లేదా ఈక్వల్ టు అయి ఉండాలి. ఓకే, మీకు అర్థమైంది కదా, గ్రేటర్ దాన్ కాదు అన్నాడంటే లెస్ దాన్ అయి ఉండాలి, ఈక్వల్ టు అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదున్నా కానీ కరెక్టే. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ చూద్దాం. అసలు టీకి యూకి మధ్య రిలేషన్, క్వశ్చన్లో టీ ఎక్కడుంది, ఇక్కడుంది, యూ ఎక్కడుంది, ఇక్కడుంది. సో చూడండి, టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి ఈక్వల్ టు యూ కదా, ఈక్వల్ టు వచ్చింది. అంటే ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఇంకా ఒక్కటే కదా ఉంది. సో టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ అనేసి వచ్చింది. ఇక్కడ గ్రేటర్ దాన్ కాదు అన్నాడు అంటే ఇంకా ఏంటి మీనింగ్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ
కన్క్లూజన్ని ఫాలో అవుతున్నట్టే కదా. గ్రేటర్ దాన్ కాకూడదు, ఇంకా లెస్ దాన్ అయినా అవ్వచ్చు, ఈక్వల్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ గ్రేటర్ దాన్ రాలేదు టీకి యూకి మధ్యలో రిలేషన్, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్. సో సెకండ్ కన్క్లూజన్ టూ ఫాలోస్, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఓన్లీ సి టూ అంటే షార్ట్కట్లో రాశాను అనమాట, కన్క్లూజన్ టూ ఫాలోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్ చూడండి, టీ లెస్ దాన్ యూ ఈక్వల్ టు వి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, గ్రేటర్ దెన్ పి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ. ఇదే కదా మన స్టేట్మెంట్. ఫస్ట్ కన్క్లూజన్ ఏంటి, ఎస్కి టీకి మధ్య రిలేషన్. సో ఎస్కి టీకి మధ్య ఏమున్నాయో రాసుకుందాం. టీ లెస్ దాన్ యూ ఈక్వల్ టు వి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ కదా. ఈక్వల్ టు వచ్చింది కాబట్టి క్యాన్సిల్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంకేమే ఉన్నాయి, ఒక లెస్ దాన్ ఉంది, ఒక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో అగైన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ కాంబినేషన్ వచ్చింది. లెస్ దాన్ గ్రేటర్ దాన్ కాంబినేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటి అందులో మన రిలేషన్ అనేది డిఫైన్ చేయలేం. సో ఇక్కడ లెస్ దాన్ అని, సారీ గ్రేటర్ దాన్ అని ఇచ్చాడు కానీ మనం డిఫైన్ చేయలేం. సో ఫస్ట్ కన్క్లూజన్ ఈజ్ రాంగ్. సెకండ్ది చూడండి, వీకి క్యూకి మధ్య రిలేషన్ అవునా. సో వి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, గ్రేటర్ దాన్ పి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ. ఇదే కదా ఉంది. ఈ వీకి క్యూకి మధ్యలో మనకి త్రీ సింబల్స్ అనేవి ఉన్నాయి. వీటిలో కామన్గా ఉన్నది ఏంటి చూడండి, గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్. మొదట్లో వి గ్రేటర్ దాన్ అనేది కామన్గా ఉంది కదా, సో వి గ్రేటర్ దాన్ క్యూ. సెకండ్ కన్క్లూజన్ అదే కదా, సో సెకండ్ కన్క్లూజన్ కరెక్ట్. ఆప్షన్లో ఎక్కడుంది చూడండి, ఆప్షన్ బి, ఓన్లీ సి టూ ఫాలోస్, అంటే కన్క్లూజన్ టూ ఫాలోస్. ఇదే మోడల్లో లాస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఫైవ్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసాం కదా. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి హోంవర్క్, మీరు ఎంతవరకు కరెక్ట్గా చేయగలరు అనేది చూద్దాం. మీరు ట్రై చేసి మీకు ఏమొచ్చిందో ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది రైటా రాంగా అనేది నేను చెప్తాను. ఓకే, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తే ఇంతే, ఇలాగే అడుగుతాడు క్వశ్చన్స్. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా. కాకపోతే మీకు ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఏమొచ్చి ఉండాలంటే బేసిక్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి. సో మీరు బేసిక్స్ అంటే నా ఫస్ట్ వీడియో కోడెడ్ ఇన్ఈక్వాలిటీలో ఫస్ట్ వీడియో చూసినట్లయితే చాలా ఈజీగా ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా త్రీ మోడల్స్ అనేవి ఉన్నాయి, అవి అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.